చాలా లక్కీ లక్కీయెస్ట్ హీరోయిన్ అని చెప్పొచ్చు రైట్ నౌ ఇన్ టాలీవుడ్. ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. హౌ ఆ హౌ యు డిడ్ యా. No, I don't know. I mean, if I'm the luckiest, but I'm lucky. Lucky. Oh, yeah. నిజంగానే ఎందుకంటే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ చాలా తక్కువ వస్తూ ఉంటాయి యాక్ట్రెసెస్కి. సో ఎవ్రీ టైమ్ అది మీరు తీసుకునే ఇంట్రెస్టా, మీ దగ్గరకి అలా వస్తున్నాయా క్యారెక్టర్స్ అండ్ స్క్రిప్ట్స్ తెలియదు, కానీ ఎవ్రీ టైమ్ యూఆర్ సర్ప్రైజింగ్ అస్ విత్ యువర్ లుక్ పర్ఫార్మెన్స్ ఎవ్రీథింగ్. యాక్చువల్లీ ఇట్ కేమ్ టు మీ అండ్ ఇట్ డిడ్న్ట్ ఓలో తర్వాత ఐ వాస్ ఆల్రెడీ లుకింగ్ అవుట్ ఫర్ అ లవ్ స్టోరీ, కానీ చాలా కమర్షియల్ సినిమాలో పీపుల్ హ్యాడ్ అన్ ఇమేజ్. ఇట్ వాస్ వెరీ ఇంపార్టెంట్ టు బ్రేక్ ఇట్ ఇట్స్ బట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. బట్ విత్ తొలి ప్రేమ కథ చెప్పినప్పుడు ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ బికాస్ ఐ థాట్ దిస్ ఈజ్ అనదర్ ఓలో ఫర్ మీ. యూ నో దట్ దట్స్ హౌ క్లోజ్ దట్ ఫిల్మ్ ఇస్ టు మై హార్ట్. ఓలో ఆల్సో అండ్ నా తొలి ప్రేమ ఆల్సో. సో ఆబ్వియస్లీ ఐ థింక్ ఐఎమ్ వెరీ లక్కీ దట్ ఐ గాట్ దిస్ ఫిల్మ్. కానీ మీరిద్దరూ పేరు అనగానే సినిమాలో ఫస్ట్ మాకు బాగా అనిపించింది హైట్ అనమాట. వరుణ్ గారి హైట్ కి కొంచెం మ్యాచ్ అవ్వాలంటే రాసి అంత వెరీ గుడ్ లక్కీ టాల్ అండ్ ఆల్. ఐ వాస్ వెరీ హ్యాపీ.